నిన్ను పిలిచిన దేవుడవు నీవే నయ్యా మెస్సయ్యా నడిపించే నాథుడవు నీవే నయ్యా యేసయ్యా నన్ను పిలిచిన దేవుడవు నీవే నయ్యా మెస్సయ్యా నడిపించే నాథుడవు నిర్మల మనసుతో నిన్ను ప్రకటించగా నిర్మల మనసుతో నిన్ను ప్రకటించగా నీ కృపను పొంది నీకు సాక్ష్యమియగా క్రీస్తు ప్రభునందు ప్రేమైన స్నేహితులారా, ఈనాటి ధ్యానాంశము మార్కు సువార్త 3వ అధ్యాయం నుండి తీసుకొనబడింది. వచనములు 13 నుండి 19 వరకు. యేసు పర్వత ప్రాంతమునకు తాను కోరుకున్నటువంటి వారిని తీసుకుని వారిని ఎన్నుకుంటూ ఉన్నారు. అపోస్తులుగా వారిని పిలుస్తూ ఉన్నారు. ఆయనతో ఉండడానికి మరియు ఆయన సువార్తను ప్రచారం చేయడానికి వారిని ఎన్నుకుంటూ ఉన్నాడు. అపోస్తులు అనగా పంపబడినటువంటి వారు. వారు ప్రభుతో ఉండడానికి సంసిద్ధతను పొందిన వారై ఉన్నారు. వారు కాదు, ప్రభుని ఎన్నుకున్నది, ప్రభువే వారిని ఎన్నుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రభు వారిని పిలుస్తూ ఉన్నారు తనతో ఉండమని, తనను గురించి తెలుసుకోమని, తనను నేర్చుకోమని, తన గురించి మాట్లాడమని. ఇది అపోస్తులైనటువంటి వారి యొక్క కర్తవ్యం. ఇదే శిష్యరికమైనటువంటి గొప్ప స్థానాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనేక రూపాలుగా తీసుకుంటూ ఉన్నారు. ప్రభు అపోస్తులను పిలిచినటువంటి విధముగా నిన్ను నన్ను తన యొక్క సువార్తను, తన యొక్క మాటను, తన మహిమను చాటమని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనతో ఉండడానికి మనము పూనుకోవాలి. ఒక వ్యక్తి ప్రభు గురించి మాట్లాడాలి అంటే ముందుగా ప్రభు గురించి తెలుసుకోవాలి, ప్రభుతో సంభాషించాలి, ప్రభు యొక్క అనుభూతిని పొందాలి. తల్లి ప్రేమను బిడ్డ పొందాలి అంటే తల్లి దగ్గర ఉండాలి, తల్లి యొక్క ఆప్యాయతను పొందాలి, తల్లి యొక్క అనురాగాన్ని అతడు రుచి చూడాలి. అప్పుడు చెప్తూ ఉంటాడు, ఇది నిజమైనటువంటి గొప్ప ప్రేమ అని. ప్రశస్తమైనటువంటి ఇదే ప్రేమను శిష్యులు కూడా పొందాలి అంటే ముందుగా ప్రభుతో ఉండవలసినటువంటి కర్తవ్యం ఉన్నది. అనేక మంది ప్రభు గురించి బోధించాలని అనుకుంటూ ఉన్నారు, సువార్తను ప్రకటించాలనుకుంటున్నారు. మంచి విషయం, దానికి ముందు ప్రభును తెలుసుకోవాలి, లోతైనటువంటి బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలను తెలుసుకోవాలి, దేవుని యొక్క వాక్కును అనుసరించాలి, దేవుని యొక్క సువార్తను ప్రచారం చేయడానికి ఆధ్యాత్మిక శక్తిని వారు పొందాలి, ఆత్మీయ ప్రేరణను వారు పొందాలి. అది చేయాలి అంటే వారు పరిశుద్ధుడైనటువంటి దేవుని పాదముల చెంత వారు కూర్చోవాలి, ధ్యానము చేయాలి, బైబిల్ గ్రంథాన్ని పఠనం చేయాలి. ప్రభువా, మీరు మాకు ఎరుకు పరచేటువంటి అంశాలు ఏమిటి అని వారు ప్రభును అనుదినము అడగాలి. కాబట్టి మనందరము కూడా ప్రభుతో ఉండాల్సినటువంటి వారమే, ఆ ప్రభు యొక్క మాటలను వినేటువంటి వారమే. మున్ముందుగా ప్రభువు కూడా మనలను కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చిన్న బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. అపోస్తులు ఏ విధంగా అయితే ప్రపంచ నలుమూలల వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో, అదేవిధంగా వారి స్థానంలో కూడా నిన్ను నన్ను కూడా ప్రభు ఎన్నిక చేసుకుంటున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. మనకి కూడా ఒక ప్రణాళికను, ఒక కర్తవ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. నాకిచ్చినటువంటి పనేమిటి, నేనేమి చేయాలి అనేటువంటి అంశాన్ని మనము ప్రభును అడగాలి. ప్రభువా, నేను నీకోసం ఏమి చేయగలను, ఏ విధంగా నేను నీకు సాక్ష్యం ఇవ్వగలను, నన్ను
ఎన్నుకు నీ పనికి వాడుకో నీ ఆత్మ చేత ప్రేరేపించు నేను కూడా నీ బిడ్డనే అని మనందరం కూడా ప్రభువును అడగాలి ప్రాధేయపడి మనం కూడా ఆయనను బ్రతిమలాడాలి అప్పుడు దేవుడు మనలను వాడుకుంటూ ఉంటాడు అదే విధంగా మనం అందించేటువంటి సువార్త కూడా గొప్ప శక్తివంతమైనటువంటి సువార్త దేవుడి ఇచ్చేటువంటి శక్తిని పొందేటువంటి సువార్త అతడు ఎన్నుకున్నటువంటి ఈ అపోస్తలులకు దేవుడు సాతానును దయ్యములను పారద్రోలేటువంటి శక్తిని కూడా దయచేస్తున్నాడు అధికారాన్ని ప్రభువిస్తున్నాడు కాబట్టి ఈ లోక శక్తులను జయించడానికి మనము కూడా పూనుకోవాలి అంటే ముందుగా దేవుని తెలుసుకోవాలి దేవునితో గడపాలి దేవుని ముందట మోకరించాలి దేవునిలో మనము గడపాలి ప్రార్థనా శక్తితో మనము అన్ని విషయాలను తెలుసుకోవాలి నీవు నేను ఈ విషయం కోసము దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మంచిగా ప్రార్థన చేద్దాం దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మెస్సయ్యా నడిపించే నాథుడవు.